రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన చంద్రన్న బీమా పథకం అసంఘటిత కార్మికులకు నిరుపేదలకు ఆపత్ సమయంలో అయిన వారికి ఆదుకుంటుందని మండల పరిషత్ ఉపాధ్యక్షులు గొంటు సుమంత్ రెడ్డి అన్నారు. రెండు చింతల్లోని ఉట్ల స్తంభాల సెంటర్లో నివాసముంటున్న సన్నిగంటి నరసమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. నామినీ అయిన వారి కుటుంబ సభ్యులకు మట్టి ఖర్చుల నిమిత్తం 5,000 రూపాయలు అందజేశారు. అనంతరం సుమంత్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు చంద్రన్న బీమా ఒక వరం లాంటిదన్నారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన చంద్రన్న బీమా పథకం ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ చంద్రన్న బీమా పథకం 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసు కలిగి నెలకు 15,000 రూపాయల లోపు ఆదాయం కలిగిన అసంఘటిత కార్మికులకు వర్తిస్తుందని, కేవలం 15 రూపాయలతో జీవిత బీమా కలుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు చెప్పరపు అబ్బిరెడ్డి, పిహెచ్సి చైర్మన్ రామకృష్ణ, టీడీపీ నాయకులు పిహెచ్సి మెంబర్ చిన్న సౌరెడ్డి, హరిబాబు, రామారావు, బుజ్జి, ఏపీఎం అంకమరావు, భీమా మిత్ర, సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రెండు చింతల గ్రామంలో ఉస్తాల్ తంబాల సెంటర్లో సన్నగడ్డి నరసమ్మ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన వ్యక్తి వాళ్ళతో విషాదం కలిగినా కానీ ప్రభుత్వం వారు మేము వాళ్ళకి చేయూతనిచ్చి వాళ్ళని ఆదుకుంటామని చెప్పేసి ఒక చంద్రన్న బీమా ప్రవేశాన్ని ప్రవేశపెట్టింది పథకం. ఆ పథకంలో భాగంగానే ఈరోజు ఆమె చనిపోతే ఆ కుటుంబ ఖర్చులకి 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలానే మిగిలిన 25,000 రూపాయలు కూడా అలా పెద్దకర్మ రోజున వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి వాళ్ళు బాండ్లు అందిస్తే ఈ బ్యాంకులో ఎవరైతే నామినీ ఉన్నారో ఆ నామినీ అకౌంట్లో జమ చేయడం జరుగుద్ది. ఇందులో భాగంగానే 49 సంవత్సరాల లోపు ఉన్న వయసు వారు సహజమానంగా చనిపోతే కనుక ఆ కుటుంబానికి మేము పెద్దగా ఉన్నా చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క చంద్ర బీమా ప్రవేశపెట్టింది. 49 సంవత్సరాల లోపు వాళ్ళు చనిపోతే కనుక 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుద్ది. అలాగే 49 నుంచి 55 60 సంవత్సరాల లోపు అయితే సహజమానంగా 30 ఇవ్వడం జరుగుద్ది. ప్రమాదవశాత్తు కనుక జరిగిపోతే కనుక 1 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుద్ది. అలానే ఎవరైనా సరే ఇక్కడ రణచంద్ర గ్రామంలో కానీ రణచంద్ర మండల ప్రజలు ఎవరైనా సరే చందన బీమా కనుక కట్టుకోకపోయినట్టయితే వాళ్ళ మన వెలుగు డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని సంప్రదిస్తే ఒక 15 రూపాయలు కట్టించుకొని ఏదన్నా ప్రమాదవశాత్తు కానీ సాధారణ చనిపోతే కనుక ఆ కుటుంబానికి చేయూతనిస్తుందని ఈ యొక్క ప్రవేశాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టారు. కావున ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని ఈ యొక్క పథకాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ యొక్క చంద్రన్న బీమా అనే పథకం ఏ రాష్ట్రంలో కూడా లేకపోయినా కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టి పేదలకు ప్రతి ఒక్కరికి కూడా చేయూత నుంచి వాళ్ళని ఆర్థికంగా కూడా వాళ్ళని ఆదుకోవడం కోసం ఈ యొక్క ప్రవేశాన్ని ఈ యొక్క చంద్రన్న బీమాన్ని ప్రవేశపెట్టారు. ఇలానే ప్రతి ఒక్కటి కూడా నిరుపేదలైనటువంటి వాళ్ళకి ఏ యొక్క ఆపద వచ్చినా కానీ మా యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ యొక్క చంద్రన్న బీమా ఒక పార్టీలకు ప్రతి ఒక్క పార్టీలకు అతీతంగా కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. మరి ఈనాడు చూసుకుంటే సహజమన్నాకి 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 2 లక్షల రూపాయలు ఇవ్వడం అనేది వాళ్ళ కుటుంబానికి ఎంతో వాళ్ళకి ఇప్పుడు కుటుంబంలో వ్యక్తి కోల్పోతే ఆ కోల్పోయే మనిషి మనం తీసుకురాగలం కానీ ఆ కుటుంబానికి మనం ఒక పెద్ద నేలాగా ఉండి మన రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఒక ప్రవేశాన్ని యొక్క చంద్రన్న బీమాన్ని ప్రవేశపెట్టడం చాలా మంచిదని చెప్పేసి మేము అందరం కూడా గర్వపడుతున్నాం.